సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కారు కొట్టుకుపోయిన ఘటన విషాదాంతమైంది. కారును రెస్క్యూ బృందం వెలికి తీసింది. కారులో మృతదేహం లభ్యమైంది. 5 రోజుల క్రితం అమీన్పూర్ ఇసుక బావి మురుగు కాలువలో పడి కొట్టుకుపోయింది కారు. కారులో ఉన్న ఆనంద్ 5 రోజుల తర్వాత శవమై తేలడంతో విషాదం నెలకొంది. ఒక విషాదకర సంఘటనను చూస్తున్నాము. కారుతో సహా జలసమాధి అయిపోయాడు ఆనంద్ అనే వ్యక్తి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ తర్వాత దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 5 రోజుల క్రితం ఈ కారు గల్లంతైపోయింది. ఈరోజు ఆచూకీ లభించింది. కారును రెస్క్యూ బృందం వెలికి తీసింది. ఆనంద్ కాజ్బాపై నుంచి మురుగు కాలువలోకి పడిపోయాడు. కారును రెస్క్యూ బృందం గుర్తించింది. కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం గుర్తించింది. వరద మిగిల్చినటువంటి విషాదాంశం మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం కారు రెస్క్యూ ఆపరేషన్ బయటకు తీస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కారులో ఆనంద్ మృతదేహం కనపడుతూ ఉంది. మన అవతారం అన్న ఆయన ఇక్కడ నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తెలంగాణ జరిగింది, మన ప్రెసిడెంట్ మన లాక్డౌన్లో బిజీ అయ్యి చెప్పించాడు, మీరు రండి, దాని ఫలితం నేను చూసుకుంటానంటే రాత్రి ఒక ఏకైకలు పారుగట్టించుకోండి. నిన్న సాయంకాలం 6 గంటలకు దిగాం ఇక్కడికి. దిగిన తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత కొంచెం అడవిలో ఉన్నారు. అడవిలో ఏంటి, అడవిలో ఉంటే రేపు రమ్మన్నారు. రేపు వచ్చిన రేపు పొద్దున్న ఉదయం వచ్చాం. ఉదయం వచ్చిన తర్వాత మా వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఈతగాళ్ళు. ఎందుకంటే వాళ్ళని పోగేసుకుని మొత్తం 15 మంది కలిపి వచ్చిన తర్వాత అసార్తో మాట్లాడితే మీరు చెయ్యండి, మీ పైతుని మీరు చెయ్యండి అని అన్నారు. డిపార్ట్మెంట్ గట్టా మనకి చేయమని చెప్తే దిగం. దిగిన గంటన్నరలో మనకు అది దొరకడం జరిగింది. తీయడానికి 4 మరి ఈ టైం 3 అయిందో మరి 4 అయిందో తెలియదు మనకి. ఇప్పుడు తీయడం జరిగింది. కొంచెం కారు గట్ట కప్పట్టదు కప్పట్ట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కారు కొట్టుకుపోయిన ఘటన విషాద ఘటనగా మారింది. ప్రస్తుతం రెస్క్యూ టీం కారును బయటికి వెలికి తీశారు. దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే కారులో డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి ఆనంద్ మృతదేహంతో సహా కారును వెలికి తీశారు. దాదాపు అమీన్పూర్ ఇసుక బావి మురుకు కాలువలో ఈ కారు పడింది. కారు ఆ నీటితో పాటు కొట్టుకుపోవడం, అందులో ఆనంద్ 5 రోజుల పాటు ఉండడం, తిరిగి శవమై తేలడం విషాదాంశంగా మారింది. ప్రస్తుతం రెస్క్యూ టీం కారును బయటకు క్రేన్స్ సహాయంతో వెలికి తీసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత దాదాపు 5 రోజుల తర్వాత మృతదేహం పూర్తిగా నీటిలో నానిపోయి కుళ్ళిపోయిన సందర్భంలో మనకు కనపడుతూ ఉంది. ఒక రకంగా ఒక విషాదకర సంఘటనగా చెప్పుకోవచ్చు. దాదాపు గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు నగరమంతా కూడా, అలాగే తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ఇలాంటి విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వరద ఒక్కసారిగా ఎగువ నుంచి వరద పల్లానికి చేరుకోవడం, దాంతో నాలాలు పొంగి పొర్లడంతో 2-వీలర్లు 4-వీలర్లు కొట్టుకుపోయిన సంఘటనలు దాదాపు ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కారు 5 రోజుల క్రితం కొట్టుకుపోయింది. ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వెలికి తీశారు. వెలికి తీసిన కారులో మృతదేహం లభ్యమైంది.